కొనుగోలు చేసే దగను మనం రైతులకు చెప్పాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓయ్ ఒక మాటాడు మాట అసలు సంగతి చెప్పాడు అయ్యా కిషన్ రెడ్డి గారు నీకు రైతుల మీద ప్రేమ ఉంటే యాసంగి వడ్లు కొంటవా కొనవా గజ్జెప్పు కొనిపి మీ ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి వడ్లు కొనిపిచ్చి మాట్లాడు తప్ప ను సొల్లు పురాణం మాట్లాడితే ఎవరు ఇక్కడ వినడానికి సిద్ధంగా లేరు ఏందేందో చెప్తాడు ఆయన అసలు సంగతి చెప్పాడు మేము అడుగుతున్నది ఏందే యాసంగిలో వడ్లు కొను గజ్జెప్పు కొంటవా కొనవా తెలంగాణలో పండేదే బాయిల్ రైస్ ఎండకాలం మా దగ్గర వేడి ఎక్కువ ఉంటది గనుక మా దగ్గర బాయిల్ రైసే పండుతది నూకలైతే రారైస్ చేస్తే మొత్తం ఆటనమందం ఇంకెక్కువనే నూకలైతాయి అది నడవది మనకు మాకు పండేది బాయిల్ రైస్ ఇంతకాలం పండింది కదే ఇంతకాలం కొన్నది కదే ఇప్పుడు కూడా కోటవా కొనవా ఎందుకు ఎగబెట్టినావో చెప్పు ఈ ఎగబెట్టిన బీజేపీని గ్రామాల్లోకి వస్తే గల్లబట్టి గట్టిగా నిలదీయాలి మనం అడగాలి బీజేపీ నాయకులను ఇంకా ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్నారే మీరు ఇచ్చింది ఏంది తెలంగాణకు బీజేపీలో ఇచ్చిరా ఉన్న వాటిని కొనమని ఎగబెట్టిండ్రు ఏడు మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండ్రు లోయర్ సీలియర్ పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఆంధ్రాకి ఇచ్చిండ్రు మా బయ్యాల ముక్కు ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇంతవరకు ఇయ్యలే గా గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పి ఎగబెట్టింది బీజేపీ పార్టీ మీరు చేసింది ఏంది రాష్ట్రానికి చేసింది లేదు కానీ గున్నై గుంజుకున్నారు ఉన్న వాటిని కొనకుండా చేసిండ్రు ఏడు మండలాలు గుంజుకున్నారు లోయర్ సీలియర్ పవర్ ప్లాంట్ గుంజుకున్నారు ఇలా మా సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ బయట ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు ఇంతకు మించి బీజేపీ రాష్ట్రానికి చేసిందేమి లేదు అందువల్ల రైతు సోదరులకు ఇలా మనం చెప్పాల్సింది ఒక్కటే ఈ రైతు వ్యతిరేక బీజేపీకి మనం గుణపాఠం చెప్పాలి బీజేపీ కార్పొరేట్ల కొమ్ము కాస్తది బడా బడా కంపెనీల కొమ్ము కాస్తది కానీ రైతులను మాత్రం ఉసురు పోసుకుంటున్నది ఈ వడ్లు కొంటే ఏం బాయ్ లక్షల కోట్ల రూపాయల కంపెనీలకు మాఫీ చేసినావు కానీ ఈ రైతుల దగ్గర వడ్లు కొనడం చేతనైతలేదా బీజేపీలకు ఎక్స్పోర్ట్ చేయి రైతుల కోసం కొంత భరించు మేము భరిస్తలేమా 150,000 కోట్లు నీటిపారుదల రంగం మీద పెట్టినాం రైతుల కోసం 50,000 కోట్లు రైతు బంధు మీద ఇచ్చినాం ఉచిత కరెంటు మీద 45,000 కోట్లు పెట్టింది రాష్ట్రం నువ్వు పెట్టే తప్పేంది కార్పొరేట్ కంపెనీలకు పెట్టడానికి చేతులు వస్తాయి కానీ ఈ పేద రైతులకు ఈ వడ్లు కొనడానికి మీకు చేత కాదా అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ కేంద్రం ఏం చేస్తుందంటే ఇవాళ మన రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తుంది రైతులను దూరం చేయాలని కుట్ర చేస్తా ఉంది ఈ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనదే నేను ముందే చెప్పిన మీకు స్థానిక ప్రభుత్వం సర్పంచ్ ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి సర్పంచ్ సాబులు మంచిగా చేస్తున్నారు బుగ్గలేసిండ్రు వైకుంఠ ధామాలు కట్టిండ్రు ట్రాక్టర్లు కొన్నారు ట్రాలీలు కొన్నారు సీసీ రోడ్లు వేసిండ్రు నల్లలు పెట్టిండ్రు సర్పంచులు మంచిగా పార్కులు కట్టిండ్రు ఇవాళ బ్రహ్మాండంగా చేస్తారు రాష్ట్రం మనం కూడా ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం రోడ్లు వేసినాం మంచి ల్యాండ్ ఆర్డర్ పెట్టినాం మనం చేయాల్సిన పని మనం చేస్తున్నాం మరి ఢిల్లీ వాళ్ళు ఎందుకు చేస్తలేదు నువ్వు వడ్లు కొనే బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంటున్నావు ఈ 70 ఏళ్ళకెళ్ళి కొన్న వడ్లు ఇప్పుడు ఎందుకు కొనా అంటున్నావు అన్నదే మన ప్రశ్న నిన్న పేపర్లో చూసిన మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు పండిన వెల్లుల్లి అంటే ఎల్లిగడ్డ ఎల్లిగడ్డను మొత్తం రోడ్డు మీద పోసి అంటు పెడుతున్నారు కొనే దిక్కు లేదు మధ్యప్రదేశ్ లో ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది మీ దగ్గర కొంటుండ్రా మీ మధ్యప్రదేశ్ లో ఆడ ఎందుకు రైతులు రోడ్ల మీద పోసి పంటలు తగలబెడుతున్నారు దానికి సమాధానం చెప్తారా బీజేపీ వాళ్ళు దానికి మాత్రం సమాధానం లేదు అబద్ధాలు మాట్లాడతారు బట్టే బాజీ చూటే బాజీ మాట్లాడతారు బీజేపీ వాళ్ళు అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తే ఈ తెలంగాణ గడ్డ మీద చెల్లలనే విషయాన్ని ఇలా బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలి అయ్యా కిషన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మంత్రి అయిన సంతోషం దమ్ముంటే రైతుల మీద ప్రేమ ఉంటే నీ ఢిల్లీ నొప్పించు కానీ రాజకీయాలు చేస్తే నడవదు అందుకే తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడికి వచ్చినా కూడా మనం గట్టిగా నిలదీయాలి వాళ్ళను ప్రశ్నించాలి తెలంగాణలో బీజేపీకి ఇవాళ మీకు ఎక్కడిది హక్కు అని నేను అడుగుతా ఉన్నా ఇంకో విషయం ఆలోచించాలి మనమే ఉన్నాం ఇప్పుడు బాలేష్ మాట్లాడి వెనకట సర్పంచ్ ఉండే
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండంగా మోటార్లు గాలో కరెంటు రాకనో నీళ్లు లేకనో బోర్ ఎండిపోతనో రైతు చచ్చిపోతే కనీసం ఎక్స్గ్రేస్ ఇచ్చిన అరే కాంగ్రెస్ వాళ్ళు ఇయాలా బైలల్లిదిగా ఒకటే మొత్తుకుంటురు ఇయాలా ఏ కారణం చేత చనిపోయినా గుండెపోటు వచ్చినా అనారోగ్యం వల్ల చనిపోయినా 5 లక్షల రూపాయలు దినాలెళ్ళక ముందు బ్యాంకులో పడతలేవు ఈ భూమి మీద ఎక్కడన ఉన్నదా ఈ బీమా 67669 మందికి ఇచ్చినం డబ్బులు ఇయాల మనం ఒక్కరికి ఇద్దరికి కాదు 67669 మంది రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చనిపోతే మనం అందించిన ఇక కాంగ్రెస్ వాళ్ళు బయలులేరు రైతులు చనిపోతే పైసలు ఇస్తలేరు రైతు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఇస్తలేరు మీ మోకాలకు ఎప్పుడైనా రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు పరామర్శించినరా ఒక్క రూపాయి ఎక్స్గ్రేషియా ఇచ్చినరా 150,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమంటే కూడా మీరు ఒక్క నాడు కూడా కనికరం లేని మీరు ఇయాలొచ్చి పరామర్శల పేరు మీద నాటకాలు ఆడుతున్నారు కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ ఏ కారణం చేత రైతు చనిపోయినా ఈ దేశంలో ఈ భూమి మీద ఎక్కడ లేని విధంగా రైతులకు 5 లక్షల బీమా ఇచ్చింది కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే మనం చేస్తా ఉన్నాం సో మిత్రులారా మీరందరూ కూడా ఇది గ్రామ గ్రామానికి రైతు రైతుకు కూడా చెప్పాలి ఈ బీజేపీ కుట్రలను వివరించాలి రాష్ట్రం చేయాల్సింది చేస్తుంది కేంద్రం మాత్రమే తప్పుకున్నది ఢిల్లీ వాళ్ళు మోసం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు వడ్లు కొనకుండా రైతులకు దగా చేస్తున్నారు అనే విషయాన్ని ప్రతి రైతుకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి మన తన్నాట ఏంది మన రైతురే భాగం కావద్దు ఇప్పుడిప్పుడే మన రైతు బాగుపడుతున్నాడు రేపు వడ్లు వండిచి దరలాక మా రైతు ఆగం కావద్దన్నదే మన తన్నాట తప్ప మనకు వేరే ఉద్దేశం ఏమున్నది రైతును కాపాడాలనే కదా నువ్వు గొంత అంటకిట మనం వద్దంటున్నాం బీజేపీలు గొంత అంటకిట మనం వద్దంటున్నాం నువ్వు కొనకనే కదా ఈ పంచాయతీ మళ్ళా ఉల్టా గొంతు పెద్దగా చేసుకొని లేనిపోని మాటలు మాట్లాడి పూటకో మాట మాట్లాడి జూటా ప్రచారం చేస్తున్నది ఇయాల బీజేపీ నాయకులు అయ్యా గ్యాస్ సిలిండర్ ధర పెంచిండు పెట్రోల్ ధర పెంచిండు డీజిల్ ధర పెంచిండు మీరు పెంచండి ఏందయ్యా అన్ని ధరలు పెంచుడు పేదో నడ్డి విరుచుడు గా రైతుల మీద బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు కారు రెక్కించి చంపుతే ఇయ్యాలటి వరకు అరెస్ట్ చేయలే మీరు మీరా రైతుల గురించి మాట్లాడేది దర్యాప్తు సంస్థ ఏం చెప్పింది ఆయన కొడుకు మంత్రి కొడుకే కారు ఎక్కించిండు పథకం ప్రకారమే కారు ఎక్కించిండు ఆయననే చంపిండు అని దర్యాప్తు సంస్థ తేలిస్తే కూడా ఇయాలటి కూడా మంత్రి కొడుకును అరెస్ట్ చేయలే మీరు ఇక మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది న్యాయం చేయమని రైతులు రోడ్డు మీదకి వస్తే ఆ రైతుల మీద కార్లెక్కించి చంపిన ఈ బీజేపీ నాయకులు ఆ రైతుల గురించి మాట్లాడేది మీరు ఆ రైతుల గురించి మాట్లాడే నైతికత ఉందా మీకు దయచేసి మీరు ఆలోచించండి ఈ బీజేపీ అనేది రైతు వ్యతిరేక పార్టీ కార్పొరేట్ల కొమ్ము గాసే పార్టీ రైతు వ్యతిరేక పార్టీ కార్పొరేట్ల కొమ్ము గాసే పార్టీ బీజేపీ పార్టీ అందువల్ల ఇటువంటి బీజేపీ యొక్క విధానాలను ఎండగడుతూ మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాం మరి మీరందరూ కూడా గ్రామాల్లో చేయాలి అందుకే ఇయాల గ్రామ గ్రామాన కూడా బీజేపీ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెట్టినాం ఈ బీజేపీ యొక్క కుట్రలను బీజేపీ మోసాన్ని బీజేపీ రైతులకు చేస్తున్న దగాను ఎండగట్టడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇది ప్రారంభం మాత్రమే మన పోరాటం ఇది ఇక మనం చివరిదాకా పోరాడాల్సిందే రైతుల బతుకులు బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాల్సిందే బీజేపీ దివుతనే రైతులు బాగుపడతారు ఎందుకంటే ఇక వాళ్ళు మొన్నటిదాకా 3 వ్యతిరేక చట్టాలు తెచ్చారు ఇప్పుడు వడ్లు కొనమంటున్నారు నిన్నేయాల ఎరువుల ధరలు పెరిగినాయి చూసిందా కొన్ని బస్తాకు 100, 150, 200 పెరుగుతున్నాయి ఎరువుల ధరలు వేస్తుండ్రు బాయిల కాడ మీటర్లు పెట్టాలన్నట్టు ఇంకా ఇక బాయిల కాడ మీటర్ పెట్టి ఎరువుల ధరలు పెంచి వడ్లు కొనక ఇక రైతులు బాగుపడతారు ఇంకా ఇక జిఎస్టి మళ్ళీ ఇంకా ఇక ఏం మన రైతులు పోగు వస్తారు ఏం చేయాలట కానీ ఇంకా ఉన్నాయి గుంజుకుంటారట మరి ఇక మరి రైతులు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందే బీజేపీ గద్దె దిగదాక మన పోరాటం ఆపేది లేదు మన ఉద్యమాన్ని ఆపేది లేదు గట్లయితేనే మన రైతులు బాగుపడతారు
దాని కోసం అందరం కూడా నడుం బిగిద్దాం ముందుకు సాగుదాం ఇంత ఎండగొట్టిన ఒక్క మనిషి కూడా కలవకుండా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన మా రైతులకు కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ